ప్రైజ్ ది లార్డ్ హ్యాపీ ఈస్టర్ పునరుద్ధాన శుభాకాంక్షలందరికీ ఈరోజు పునరుద్ధానం గురించి పునరుద్ధాన సాక్షుల గురించి కొన్ని విషయాల్లో తెలుసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలేసయ్య స్తోత్రం ప్రభా తండ్రి పునరుద్ధానం గురించి మేము ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుండగా తండ్రి సాక్షులు ఎవరెవరైతే సాక్ష్యంగా ఉన్నారో వారిని గురించి ఈరోజు ధ్యానించుకుంటుండగా తండ్రి మాకు అవసరమైన మాటలు మీరు దయచేయమని తండ్రి ఈ పునరుద్ధరణ దినాన మీరు మా కోసం చేసిన బలి అర్పణ దాని ద్వారా మేము పొందిన మేలు గుర్తు చేసుకొని ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉండేటట్టు మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తునామని వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మనందరికి కూడా దేవుడు పునరుద్ధరణ అయిన తర్వాత పరలోక ఆశీర్వాదాలతో మనల్ని నింపాడు పునరుద్ధానం లేకుంటే క్రైస్తవ్యమే లేదు కాబట్టి పునరుద్ధానం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఈరోజు మరి గత 40 రోజులుగా శిల్వ ధ్యానాలతో ఆత్మీయంగా ఎదిగి తిరిగి మన చుట్టూ ఉన్న పాపలోకంలో కలిసిపోకుండా ఉండాలి అంటే శిల్వ పునరుద్ధానాల ద్వారా ఏమేం మనకు వచ్చినాయో ఆ ధ్యానాలు మనం మర్చిపోకుండా హృదయంలో స్థిరపరచుకుంటే మన జీవితాలు విలువైనవిగా తయారవుతాయి ఈ కార్యం జరగాలంటే పునరుద్ధరణ సత్యాలు మనకి ఇవ్వబడిన సాక్ష్యాల ద్వారా తెలుసుకుందాం మనకు బైబిల్లో చాలా సాక్ష్యాలు ఇవ్వబడి ఉన్నాయి ఆ సాక్ష్యాలు మన కోసమే కాకుండా ఇతరులు యేసు ప్రభుని ఎరుగని వాళ్ళు ప్రభుని గురించి ప్రభు పునరుద్ధానం గురించి అడిగినప్పుడు మనం తప్పనిసరిగా చెప్పగలిగి ఉండాలి ఎందుకంటే పునరుద్ధానం అనేది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్టు చాలామంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు చనిపోయి తిరిగి లేయడం ఏంటి అని అర్థం కాదు కానీ మనము దేవునిలో ఉన్నాం కాబట్టి దేవుని ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తున్నాం కాబట్టి మనకు బాగా అర్థం కావాలి ముందు అందుకని మనం మనసులో స్థిరపరచుకుంటే సత్యాలన్నీ ఇతరులకు బోధించడానికి ఉంటుంది మన జీవితాలు కూడా ఆనందంగా గడిచేదానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్కటిగా మనము చూద్దాం సాక్ష్యాలు మొదటిది ప్రవచనముల సాక్ష్యం అంటే బైబిల్లో యేసుప్రభు విషయాలు జననం నుంచి మరణ పునరుద్ధానములు తిరిగి ఆయన రావడము రెండవ రాకడ గురించి అన్నీ కూడా ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉన్నాయి కాబట్టి ఎక్కడున్నాయి ఆ ప్రవచనాలని మనం ఎత్తుకోవాలి పాత నిబంధన కొత్త నిబంధనకు ఒక నీడ లాంటిది అక్కడ చెప్పబడినటి అన్నీ కూడా కొత్త నిబంధనలో రుజువైనవి ప్రతిదీ మనము లోతుగా తెలుసుకుంటే బైబిల్ అందుకనే కంటిన్యూస్గా చదువుతూ ఉండాలండి బైబిల్ ద్వారా మనకి ఎన్నో విషయాలు అర్థమవుతాయి అంతేకాకుండా బైబిల్ ద్వారా మాత్రమే దేవుడు మనతో మాట్లాడగలడు ప్రవచనాల సాక్ష్యం చూద్దాము పెంతకొస్తు దినాన ప్రభు శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడిన సందర్భాన వారందరూ భాషలతో మాట్లాడసాగిరి అంటే భాషలంటే ఇప్పుడు మనం చూస్తున్న భాషలు కాదు కానీ ఎవరు వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వారి వారి భాషల్లో అర్థమయ్యేటట్టుగా శిష్యులు మాట్లాడడం మొదలుపెట్టారు అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అదేంటి వీళ్ళు గల్లే వాసులు కదా ఇన్ని భాషలు వీళ్ళకి ఎలా వస్తాయి అని అయితే దేవుని శక్తితో అద్భుతాలు చేయగలం పేతురు అక్కడ చేరిన ప్రజలతో మాట్లాడుతూ ఆయనను గురించి ఏమన్నాడంటే ఆయనను గురించి దావీదు ఇట్లా నన్ను నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుతుంటిని ఆయన నా కుడిపార్శ్వంలో ఉన్నాడు కనుక నేను కదల్చబడను కావున నా హృదయము ఉల్లసించను నా నాలుక ఆనందించను మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు నాకు జీవమార్గంలో తెలిపితివి నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు ఈ మాటలు పేతురు అపొస్తలకార్యం 2:25-28 ఉన్న వచన భాగంలో రాస్తున్నాడు కీర్తన 16:8-11 దావీదు చెప్పిన మాటలు క్రీస్తును గురించిన ప్రవచనము అని పేతురు యూదులతో చెప్తూ ఉన్నాడు అక్కడందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులందరూ అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు అన్ని దేశాల నుంచి వచ్చి ఉన్నారు అక్కడ పస్కా పండుగ ఆచరించడానికి అప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత అపొస్తలకార్యం 2:29-31 సహోదరులారా మూల పురుషుడు దావీదును గురించి మీతో ధారాళంగా మాట్లాడవచ్చు అతడు చనిపోయి సమాధి చేయబడెను అతని సమాధి నేటి వరకు మన వద్ద ఉన్నది అతడు ప్రవక్త అయ్యే ఉండేను గనుక అతని గర్భఫలం నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా
ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. పేతురు ప్రవచనాధారంగా రుజువు చేశాడు. మీకు అర్థమైంది అనుకుంటా రెండు వాక్య భాగాలు. ఫస్ట్ దాంట్లో పేతురు ఏం చెప్తున్నాడంటే దావీదు చెప్పిన మాటలు చెప్తున్నాడు. దేవా నా శరీరం కుళ్ళు పట్టనియవు నన్ను లేపుతావు అనే మాటలు దావీదుకు వర్తించవు. దావీదు అన్నాడు. అయితే దావీదు సంతానంగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించి చెప్పిన మాటలు అని యూదులకు తెలుసు. కానీ ఇహలోక అధిపతి వాళ్ళ ఆత్మీయ కన్నులు మూసేశాడు కాబట్టి అర్థం చేసుకోలేకున్నారు. ఆయనను మెసేయగా అంగీకరించకుండా తృణీకరించి ఆయనను సిలువ వేశారు. అందుని బట్టి వాళ్ళతో చెప్తున్నాడు మనము దావీదు అంటే అందరికి చాలా ఇష్టం యూదులకి. మరి దావీదే వాళ్ళ అంటే అబ్రహాం మాటలు కానీ దావీదు మాటలు కానీ వాళ్ళు శిలాక్షరంగా తీసుకుంటారు. మరి అటువంటప్పుడు వాళ్ళు చెప్పిన మాటలే. అయితే దావీదు సమాధి ఇక్కడే ఉంది కదా, మన మధ్యనే ఉంది కదా. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉంది. అతడు ప్రవక్త అయి ఉండెను కనుక తన సంతానం నుంచి ఒకరిని సింహాసనం మీద కూర్చోబెడతాను నిరంతరము అని దేవుడు తనకిచ్చిన వాగ్దానం చొప్పున ఆ విధంగా యేసుప్రభు లేస్తాడు అని చెప్పి ముందే చెప్తా ఉన్నాడు. రెండవది, యేసుప్రభువే స్వయంగా చెప్పాడు. యేసుప్రభువే జీవించున్నంతకాలం ఆయన పరిచర్య కాలంలో 3.5 సంవత్సరాల్లో చెప్పాడు. అయితే మత్తయి సువార్తలో మాత్రమే చెప్పిన మాటలను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా చోట్ల ఉన్నాయండి, నేను మత్తయిలో ఇవి మాత్రమే తీసుకుని చూపిస్తున్నా మీకు. యేసయ్య తన సిలువ మరణం గురించి చెప్పినప్పుడంతా తన పునరుద్ధానం గురించి కూడా చెప్పాడు. మత్తయి సువార్తలో ప్రభు మాటలు 3 చోట్ల చూపిస్తాను మీకు. మత్తయి 16:21, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేశను. తర్వాత మత్తయి 17:22-23, యేసయ్యమంటున్నాడు, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాడు, వారు ఆయన్ను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడి. ఇవన్నీ శిష్యులకు చెప్తున్న మాటలండి. యేసుప్రభు వాళ్ళని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మత్తయి 20:18-19 మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడును, 3వ దినమున ఆయన మరలా లేచును అని చెప్తూ ఉన్నాడు. క్రీస్తు పునరుద్ధానం గురించి పరిశుద్ధాత్మ ప్రవచనాత్మకంగా చెప్పడమే కాకుండా యేసయ్య స్వయంగా ప్రవచించాడు. అందును బట్టి దేవునికి వందనాలు. అంటే బైబిల్ మన చేతిలో ఉంది కాబట్టి మనకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి. మరి ఆ కాలంలో వాళ్ళకి తెలియదు, మాటల ద్వారా ఒకరి దగ్గర నుంచి ఒకరికి వెళ్ళింది సువార్త. కానీ మనం ఇప్పుడు బైబిల్ చేతిలో పట్టుకొని సువార్త ప్రకటించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి అని చూపగలిగేటట్టు ఉండాలి మనం. అందుకనే బాగా నేర్చుకుందాం బైబిల్, అందరికీ చెప్పేదానికి ఉండాలి. ఎందుకంటే యేసుప్రభు ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు చెప్పిన చివరి ఆజ్ఞ ఏంటి? సకల లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఆయన గత 40 రోజుల నుంచి మనం సిలువ ధ్యానాలు చేసినప్పుడు నేర్చుకున్న విషయాలన్నీ వ్యర్థం కాకుండా నిమిత్తం ఆయన మన కోసం బలిగా అర్పించబడిన సంగతి, ఎంత గొప్ప త్యాగం చేశాడు ఆయన, ఆ త్యాగం వ్యర్థం చేయకుండా నిమిత్తము ఆయన గురించి మనం బోధించాల్సిన అవసరం ఉంది. అయితే పునరుద్ధానం లేకుంటే క్రైస్తవ్యం లేదు. పునరుద్ధానుడు అవ్వకపోతే ఆయన తను తాను సమర్పించుకున్న బలిని తండ్రి అయిన దేవుడు అంగీకరించినట్లుగా రుజువు అవ్వదు. అందుకని పునరుద్ధానం అనేది తండ్రి అయిన దేవుడు మన పాపాల నిమిత్తము యేసుప్రభు తను తానుగా అప్పగించుకునబడిన విషయము తండ్రి అయిన దేవుడు అంగీకరించాడు. అదే పునరుద్ధానం. 3వది, దేవదూతల సాక్ష్యం. దేవదూతలు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. యేసయ్య చనిపోయి పాతి పెట్టబడిన 3వ దినాన అంటే విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారంన తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరుచుకున్న సుగంధ ద్రవ్యాలతో ప్రభు దేహాన్ని భద్రపరచుటకే వెళ్లారు. అక్కడ ఆయన దేహం లేదు, ఆయన లేచాడని దేవదూతలు వారికి చెప్పారు. కొన్ని వాక్య భాగాలు మనం చూద్దాం అక్కడ జరిగిన విషయాలు. మత్తయి 28:2 ప్రభు దూత వచ్చి రాయి పొర్లించినట్టు వ్రాయబడింది. ఇక్కడ కొన్ని చోట్ల ఒకరని ఒక దూత అని, కొన్ని చోట్ల ఇద్దరు దూతలని వ్రాయబడింది. చూద్దాం. యోహాను 20:11-12 తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు కనపడినట్లు చెప్పబడింది. మార్కు 16:5
తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడిచివాడు అని చెప్పబడి ఉంది. లూకా 24:4-6 ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు అని గ్రంథస్థం చేయబడింది. దీని గురించి సందేహపడద్దండి. ఆ స్త్రీలు ఏ విధంగా ఏకరువు పెట్టారో ఆ విధంగానే సువార్తీకులు గ్రంథస్థం చేశారు. దేవదత్తులు చెప్పిన మాటలు చదువుకుందాం. మత్తయి 28:5-6 దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు, ఇది దూతలు చెప్పిన మాట. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, సమాధి ఖాళీగా ఉంది. ఖాళీ సమాధి గొప్ప రుజువు ఆయన లేడు అని చెప్పడానికి. మార్కు సువార్త 16:6 ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. అంతేకాకుండా ఆయన చనిపోయినప్పుడు ఆయన శరీరం చుట్టుబడిన బట్టలన్నీ కూడా నీట్గా మర్చిపెట్టబడి అక్కడ ఉన్నాయి. మరి ఆయనను ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటే బట్టలతో పాటు ఎత్తుకుపోయి ఉండేవాళ్ళు కదా, అది రోమా సైనికులు తర్వాత చెప్తారు. లూకా సువార్త 24:4-8 సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అన్ని వాక్యభాగాలలో దూతలు చెప్పిన మాట, ఆయన ఇక్కడ లేడు, మీరు కావాలంటే సమాధిలో చూసుకోండి అని చెప్తున్నారు. అది దూతలు ఇచ్చిన సాక్ష్యం. 4 రోమా సైనికులు అంటే కాపులా ఉండేవాళ్ళు, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం. మత్తయి 27:62-66 ఉన్న వాక్య భాగంలో సమాధిలో ప్రభువు నుంచిన తర్వాత జరిగిన విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు వద్దకు వెళ్ళి 3 తిరిగి లేచిదనని యేసయ్య చెప్పినందున 3 వరకు సమాధికి కాపలవారిని నియమించమని కోరారు వీళ్ళందరూ కలిసి. పిలాతు కావలి వారిని పెట్టటే కాకుండా మీరు కూడా భద్రం చేసుకోండి అని చెప్పి అనుమతి ఇచ్చినాడు. వారు రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి అని రాయబడి ఉంది. ప్రభు పునరుత్థానుడైన తర్వాత కావలి వారిలో కొందరు పట్టణంలోకి వెళ్లి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. మత్తయి 28:11 కనపడుతుంది. కావలి వారిగా నియమించబడిన రోమా సైనికుల సాక్ష్యము చాలా బలమైనదిగా ఉంది. ఎందుకంటే రోమా సైనికుల్ని చాలా స్ట్రాంగ్గా ఉంటారన్నమాట. వాళ్ళని స్పెషల్గా ట్రైన్ చేస్తారు. ఎవరు వాళ్ళ దగ్గర పోయినా కూడా బతకలేరు, అంత స్ట్రిక్ట్గా ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి బాడీ ఎత్తుకుపోవడం అంటే వీలు కాదు. అందుకని ఆయనే లేచాడు. ఆ దూతలు వచ్చి రాయి పొర్లించినప్పుడు వీళ్ళు ఆ బ్రైట్నెస్కు పడిపోయారు కాపలా వాళ్ళు. ఆ సంగతి కూడా ప్రధాన యాజకులకు చెప్పారు. మేము చూసాము ఆయన లేచి వెళ్ళడం, ఆయన రాయి పొర్లించి దేవదూత అక్కడ కూర్చొని ఉన్నాడు ప్రకాశమయమైన వెలుగుతో. యేసుప్రభు అక్కడ లేడు అని చెప్పి వీళ్ళు చెప్పినారనమాట. అది గొప్ప సాక్ష్యం. ఎందుకంటే అన్నులైన వాళ్ళు కాపలాదారులు చెప్పిన మాట, ఎవరైతే తమకు కాపలాకు నియమించారో వాళ్ళకు పోయి చెప్తున్నారు. అది సరైన ఇది కదా, రుజువు కదా. సరైన విధంగా వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఇచ్చి వాళ్ళని పెట్టుకున్నారో వాళ్ళకు రిపోర్ట్ ఇస్తున్నారు. తర్వాత 5, యూదా పెద్దల మత పెద్దల సాక్ష్యం. మనం ఒకసారి సిలువ ధ్యాన సమయంలో ప్రభువుని సిలువ వేయాలని పిలాతును తొందర పెట్టిన యూదా మత పెద్దల గురించి ఆలోచిస్తే, శిష్యుల కంటే వారికే ఆయన పునరుద్ధానం పట్ల నమ్మకం ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. అంతే కదండి, వాళ్ళేమో నమ్మారు కాబట్టి బాగా సీల్ చేస్తున్నారు ఆ సమాధికి ఎవరు కనిపించకుండా. ఇక్కడ 2 వారిని గురించి ఆలోచిస్తే, శిష్యులు ప్రభు పరిచర్యలో భాగం పంచుకున్న స్త్రీలు ఒకవైపు, యూదా మత పెద్దలు ఒకవైపు చూద్దాం. వీళ్ళకేమో ప్రభు 3.5 తన మరణం పునరుద్ధానముల గురించి వివరించాడు, తన పునరుద్ధానం అవుతాడని చెప్పిన విషయం కూడా నమ్మకం లేనట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే స్త్రీలు ఉదయాన్నే లేచి ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసేదానికి వచ్చారంటే వాళ్ళకి అర్థం కాదనే కదా, వాళ్ళు నమ్మలేదనే కదా అర్థము. కానీ ఇంతకుముందు మనం చూసిన వాక్యభాగంలో మత్తయి 27:62-66 వారు నమ్మారు కాబట్టి, లేస్తాడని నమ్మారు కాబట్టి పిలాత్ దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారు. శత్రువులే నమ్మారు, కానీ మిత్రులుగా ఆప్తులుగా ఉన్న వాళ్ళు నమ్మలేకపోయారు. వాళ్ళలో డిఫరెన్స్ చూడండి. కావలి వారు ఆయన పునరుద్ధానుడైన సంగతి ప్రధాన యాజకులతో చెప్పినప్పుడు
వారు చేసిన పనిలో కూడా సాక్ష్యం కనపడుతుంది. మత్తయి 28:12-15లో చెప్పబడిన మాటలు మనం చదువుకుందాం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయారని మీరు చెప్పండి అని వాళ్ళకి చూడండి లంచం ఇచ్చి అబద్ధం చెప్పమంటున్నారు. యూదా మత పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఎంత భయంకరమైన విషయం కదండి. యేసుప్రభు విషయంలో అందరూ అన్యాయం చేశారండి మనతో పాటు. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. అందుకనే చాలామంది నమ్మరండి. ఇది ఒక రీజన్ ఎందుకు పునరుద్ధానం గురించి నమ్మరు అని. పునరుద్ధానం అనేది ఒక చారిత్రక సత్యం అండి, అందరూ నమ్మాల్సిందే. ఇప్పటికీ ఎరుషలేంలో ఖాళీ సమాధి కనపడుతుంది, ఆయన సమాధి. అబద్ధం చెప్పమని పెద్దలే ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ, అదే గొప్ప సాక్ష్యం. 6వది అపొస్తుల సాక్ష్యం. క్రీస్తు పునరుద్ధానం గురించి అపొస్తులు చాలా ధైర్యంగా చెప్పారు. కొన్ని వాక్యభాగాలు చూద్దాం. అపొస్తుల కార్యం 2:32లో, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులము. ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి. అపొస్తుల కార్యం 5:32లో, ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము అని చెప్పారు. అపొస్తుల కార్యం 10:39-41 మేము సాక్షులము, ఆయనను వారు రానున్న వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అంటే మాకే, ఆయన ప్రత్యక్షంగా కనపడినట్లు అనుగ్రహించెను అని అంటున్నారు. అపొస్తుల కార్యం 13:31లో, వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు పౌలును ఎన్నుకున్నప్పుడు కూడా నువ్వు అన్నిల మధ్య సాక్షిగా ఉండాలి అన్నారు. మరి సాక్షులుగా ఉండాలి. ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయనను వదిలిపెట్టి పారిపోయిన శిష్యులు, భయంతో తలుపులు వెనకల ఉన్నవారు, గదిలో తాళం వేసుకుని ఉన్నవారు, పునరుద్ధాన శక్తితో నింపబడిన పరిశుద్ధాత్మ వల్ల వచ్చిన ధైర్యంతో పునరుద్ధానం గురించి ప్రకటించడం మొదలుపెట్టారు. వాళ్ళని అధికారులు పేతును యోహాన్ను భయపెట్టారు, చెరసాల్లో వేశారు. మీరు ఇంకెప్పుడు యేసుప్రభుని గురించి బోధించద్దు అని చెప్తే ధైర్యంగా, ఆయన మాకు కనపడ్డాడు పునరుద్ధానుడై, ఆయన మా జీవితాల్ని మార్చాడు, మేము చెప్పకుండా ఎలా ఉండగలము అని అన్నారు ధైర్యంగా. అంత ధైర్యం ఎలా వచ్చింది అంటే ఆయన లేచాడు కాబట్టి. సత్యం మన పక్కన ఉన్నప్పుడు, సత్యంతో నిండిపోయి ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఎదుర్కోగలమండి. మరి ధైర్యంగా చెప్పాలి అంటే సత్యం మన హృదయాల్లో స్థిరపడాలి. చివరిగా గల్లయ్య స్త్రీలు, అన్యులు. గల్లయ్య స్త్రీలే ఫస్ట్ సాక్షులు కదండి. మగ్ధులైన మరియ గురించి మనం చాలా చెప్పుకుంటాం. అందుకనే ఎర్లీ మార్నింగ్ సర్వీస్లో ఎక్కువగా మగ్ధులైన మరియ గురించి చెప్తారు. లూకాస్ వార్త 24:2-3లో, సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండటం చూసి వీళ్ళందరూ స్త్రీలు లోపలికి వెళ్లిరు గాని ప్రభు అయిన యేసు దేహం వారికి కనపడలేదు అని వ్రాయబడింది. పునరుద్ధాన రుజువు ప్రప్రదంగా ఇవ్వబడింది ఈ స్త్రీలకే. యోహాని 21:18 చదివితే, మగ్ధులైన మరియకు మొదటిగా ప్రభు ప్రత్యక్షపరచుకున్నట్లుగాను, ఆమెను వెళ్లి మిగిలిన శిష్యులకు ఈ శుభవార్త చెప్పమని ఆదేశించినట్లుగాను గ్రంథస్థం చేయబడి ఉంది. అపొస్తుల కార్యము 1:3లో, శిష్యులే కాకుండా ఇంకా అనేకులు ఆయన చూశారు అని తెలుస్తా ఉంది. 40 దినముల వరకు వారికి అగుపడుచు వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. 40 రోజులు ఆయన ఈ లోకంలోనే తిరిగాడు. ఈ లోకంలోనే ఉండి పునరుద్ధానుడైన తర్వాత వాళ్ళందరికీ కూడా కనపడి వాళ్ళకి బోధించాడు కూడా. ఇప్పటి వరకు పునరుద్ధాన సాక్షులు మనం చూసాం, కానీ ఆయన పునరుద్ధాన శక్తికి సజీవ సాక్షులుగా ఉన్న మనము ప్రభువుని గురించి తెలియని జనుల నడుమ జీవిస్తున్నాం కాబట్టి సాక్షులుగా ఉండాలి అని తన శిష్యులకు ఇచ్చిన ఆదేశము మనకు కూడా వర్తిస్తుంది. యేసుప్రభు చెప్పిన మాటలు అపొస్తుల కార్యం 1:8లో, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిద్దరు కనుక మీరు యెరూషలేములోనూ యూదయ సమరయ దేశంలో అంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. శిష్యులకే కాకుండా మనం కూడా చెప్తున్నట్టుగా తెలుసుకోవాలి. మనం సాక్షులుగా ఉండాలంటే పునరుద్ధానం వల్ల వచ్చిన ఆశీర్వాదాలు కూడా తెలుసుకుంటే ఇంకా సంతోషంగా, ఇంకా ఉత్సాహంతో తెలుసుకోగలం, పునరుద్ధానం గురించి బోధించగలం కాబట్టి. పేతురు మాటల ద్వారా ఆశీర్వాదాలు ఏమున్నాయో తెలుసుకుందాం.
కొన్ని మాటలు మళ్ళీ ధ్యానించుకుందాం. పేతురువి, మొదటి పేతురు 1:4-10 వరకు ఉన్న వాక్య భాగము మనం చదువుకుంటే ఇందులో 7 ఆశీర్వాదాలు మనకు కనపడతాయి పునరుద్ధానం ద్వారా. యేసుప్రభు పునరుద్ధానుడు అవ్వకపోతే మనకు విమోచన లేదు కదా. మరి ఏమేమి ఆశీర్వాదాలు వచ్చినాయో 7 మీకు చూపిస్తాను ఆ వాక్య భాగంలో. 1:4-10 వరకు. మొదటిది జీవముతో కూడిన నిరీక్షణ, 4వ వచనం కనపడుతుంది. వాడబారని స్వాస్థ్యం. జీవంతో కూడిన నిరీక్షణ అంటే ఏంటి? మనం తప్పనిసరిగా ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి మనం కూడా పునరుద్ధానులమవుతాం, మనం పరలోకంలోకి వెళ్ళగలము. ఆయన దొంగతో చెప్పిన 2వ మాటలోనే పరలోకం ఉంది అనేది ఆయనే చెప్పాడు, అది ఖచ్చితంగా ఉంది. కాబట్టి మనకు ఆ నిరీక్షణ ఉంది. ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు మనం కూడా పునరుద్ధానులయ్యి ఆయనతో పాటు తీసుకెళ్లబడతాం. 2వ రాకడలో సంఘం ఎత్తబడినప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళిపోతాం, ఏ కష్టాలు లేకుండా సంతోషంగా పరలోకంలో ఆయనతో పాటు ఉంటామనే నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ, నిత్య జీవంలోకి వెళ్తాము అనే నిరీక్షణ. 2వది వాడబారని స్వాస్థ్యం. తండ్రి అయిన దేవుడు కుమారునితో పాటు మనకు కూడా స్వాస్థ్యం ఇస్తున్నాడండి. ఆయన ప్రాపర్టీ అంతా ఆయన సర్వలోక అధిపతి కదా, తన కుమారునితో పాటు మనకు కూడా భాగం ఇస్తున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. 3వది తిరిగి జన్మించటం వల్ల మనకు 2వ మరణం ఉండదండి. మామూలుగా శరీరంతో పాటు జన్మించాం కాబట్టి శరీరం చనిపోవాలి, శరీరం పోతుంది. కానీ 2వ మరణము అంటే మరణ నరకంకు పోవడం, అది మనకు తప్పించాడు దేవుడు. ఎందుకంటే యేసుప్రభువును నమ్మిన వాళ్లకు పాపశిక్ష ఉండదు. పాపానికి శిక్ష మరణం, ఆ మరణం ఉండదు. మరి 4వది రక్షణ. రక్షణ కేవలము యేసుప్రభు పునరుద్ధానం ద్వారానే వచ్చింది. మన రక్షకుడు ఏ నిస్సహాయుడిగా సిలువలో మరణించి అట్లే ఉండిపోయి ఉంటే మనకి ఇంకా ప్రయోజనం ఉండదు కదా, మనకు రక్షణ రాదు. మరి 5వది దేవుని శక్తి చేత కాపుదల. ఆయన మనల్ని ఎప్పుడు కూడా కాపుదలో ఉంటాడు, ఉంచుకుంటాడు. ఆయనే మనకు రక్షణ దుర్గం, ఆయనే మనకు కాపరి, ఆయనే మనల్ని కాస్తూ ఉంటాడు. ఆయన దగ్గరనే మనకు కాపుదల, రక్షణ, భద్రము అన్నీ దొరుకుతుంది, భద్రత. మరి 6వది శోధనలు ఎదుర్కొని నిలిస్తే మెప్పు, మహిమ, ఘనత వస్తుంది అని 7వ వచనంలో రాయబడింది. ఎప్పుడైతే మనకు శోధనలు వస్తాయో అవి దేవుడు మన విశ్వాసం పరీక్షించడానికి పరీక్షలు అని తలంచండి. శ్రమలు వచ్చినప్పుడు యేసుప్రభు పడిన శ్రమలతో కంపేర్ చేస్తే మన శ్రమలేపాటి, అట్లా అనుకోవాలి మనం. అందుకని ఎప్పుడు కూడా శ్రమల గురించి భయపడకూడదు. శ్రమలు పొందే కొద్దీ మనం పవిత్రపరచబడతాం, పరిశుద్ధపరచబడతాం. బంగారు వెండి నిప్పుల్లో నుంచి, అగ్నిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాతనే దాంట్లో ఉండే మష్ట్ అంతా తీసేసి పరిశుద్ధపరచబడుతుంది. అదేవిధంగా మనం శ్రమలనే కొలిమిలో నుంచి బయటకు వచ్చేసరికి పరిశుద్ధంగా ఉంటాం. అట్లా చేసినప్పుడు మనకు మెప్పు, మహిమ, ఘనత వస్తాయని పేతురు చెప్తా ఉన్నాడు. చివరిగా మహిమాయుక్తమైన సంతోషం, మహిమతో కూడిన సంతోషం. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మహిమ, ఆ మహిమలోనే మనం జీవిస్తాం నిత్యత్వంలో. ఆ మహిమలోకి మనం తేబడతాం, అప్పుడు పాప ఉనికే ఉండదు. నీతివంతులుగా తీర్చబడితే ఇప్పుడు చెప్పినవి అన్నీ కూడా మనకు వస్తాయి. ఇంత గొప్ప సువార్త ప్రకటించమని ఆనాడు మగ్ధులైన మరియకి చెప్పిన ప్రభు ఈనాడు మనకు చెప్తున్నాడు. పునరుద్ధాన శక్తితో మనం నింపబడాలి. మనము పునరుద్ధానం గురించి అందరికీ చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రతి క్రైస్తవుడికి బాధ్యత ఉంది. పునరుద్ధాన పండగని ఈ ఈస్టర్ను గురించి చెప్పుకుంటాం. యాక్చువల్గా క్రిస్మస్ అయితే బాగా ఆచరిస్తాం కదా. క్రైస్తవులకు ఉండే 2 పండుగలు, క్రిస్మస్, ఈస్టర్. మరి క్రిస్మస్ రోజు చేసినంత హంగామా ఈస్టర్ రోజు ఉండదు ఎందుకు? అది చిన్న పండగ అనుకుంటారు, ఆయన మరణించి లేచాడు అని. యాక్చువల్గా క్రిస్మస్ కంటే ఈస్టర్ చాలా గొప్ప విషయం, చాలా గొప్ప పండగగా ఆచరించాలి. క్రిస్మస్ కేవలం ఒక శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎంతోమంది పుడుతుంటారు, ఎంతోమంది చనిపోతూ ఉంటారు, అదేం గొప్ప కాదు. కానీ పునరుద్ధానుడు అంటే తిరిగి లేవడం. అది ఎక్కడ జరగదు, ఎవరి జీవితంలో జరగలేదు. యేసుప్రభు సజీవుడు, ఆయన ఎప్పుడు ఉండేవాడు అని రుజువు చేసుకోవడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. మరణం ఆయనను పట్టి ఉంచలేదు, మరణమును గెలిచి లేచాడు. ఆయన సిలువలో
సైతాన్ సైతానికి మాత్రమే మరణం మీద బలం ఉంది. వాణ్ణి చితక్ కొట్టేశాడు దేవుడు. అందుకని క్రైస్తవులమైన మనము యేసుప్రభు మందు విశ్వాసంలో పెరిగితే మనకు కూడా మరణ భయం ఉండదు. రీజన్ సింపుల్, మనం ఇక్కడ చనిపోతే దేవుని దగ్గర ఉంటాం కదా. ఈ పాడు ప్రపంచం, ఈ చెడిపోయిన ప్రపంచం కంటే బంగారు వీధుల్లో నడుచుకుంటూ దేవుని మహిమపరుస్తూ ఆయన మహిమలో ఉండడం ఎంత గొప్ప ధన్యత. అందుకని దయచేసి పునరుద్ధానం బాగా అర్థం చేసుకొని ఆయన చేసిన త్యాగాన్ని మన హృదయాల్లో నింపుకుంటే మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం, ఎప్పుడు కూడా కృతజ్ఞతాభావంతో ఆయన వైపు చూస్తాం. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలని ప్రభునామమున కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయడా యేసునాయన, మాకోసం మరణించి తిరిగి లేచిన ఓ దేవా, ఈనాడు తండ్రి గుడిపార్శ్వంలో కూర్చొని మాకోసం విజ్ఞాపనలు చేస్తున్న ఓ దేవా, మీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ఈరోజు పునరుద్ధానం సాక్షుల గురించి మేము విన్నాం తండ్రి. మేము కూడా సాక్షులుగా ఉండేటట్టు మమ్మల్ని దీవించండి తండ్రి. ఈ పునరుద్ధాన బలంతో మేము ముందుకు సాగేటట్టు ఆత్మీయ జీవితంలో ఎదిగేదానికి సహాయం చేయమని, మా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా మాదిరిగా నిలిచేటట్టు మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఈస్టర్.